నీకోసం మంచి మాటలు మిత్రమా. ఒక స్త్రీ గౌరవం పెరగాలంటే తన ప్రవర్తన, తన నడవడిక, తన కుటుంబాన్ని దిద్దుకునే విధానంలో కనిపిస్తుంది. ఇక స్త్రీ కూడా తన ఇంటికి ఆసరాగా నిలబడే ధైర్యాన్ని కలిగి ఉండాలి. భర్తే సంపాదించాలి, అన్ని ఖర్చులను భర్తే భరించాలి అనుకుంటే ఆ సంపాదన సరిపోకపోతే ఇబ్బంది పడేది మీరే, అందరికీ చులకన అయ్యేది మీరే. ఏ విషయంలోనూ మిమ్మల్ని మాట్లాడనివ్వరు, అలాగే ఏ సమస్యకైనా కారణంగా మిమ్మల్నే చూపిస్తూ ఉంటారు. అందుకే మీ కాళ్ళ మీద మీరు ధైర్యంగా వ్యక్తిత్వంతో నిలబడండి. ఒక మంచి భర్త తన భార్యతో ఇలాగే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉండి తీరుతాయి. అతనికి తన భార్యపై ఎంత కోపం వచ్చినా, ఎంతలా అరిచినా కూడా తన మనసులో తానే అనవసరంగా తిట్టాను అని పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. రెండవది, తన భార్య గురించి ఇతరుల దగ్గర ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ అభిమానం అలాగే శరీరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ మరో స్త్రీతో పంచుకోడు. కనీసం మనసులో ఊహించుకోను కూడా ఊహించుకోడు. ఇక అలా పంచుకునేది వ్యభిచారమే అవుతుంది, కాదనగలరా? ఇక నాలుగవది, ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీయే మీకు సరైన జోడి అయితే ఆ స్త్రీనే ఆ భగవంతుడు మీకు భార్యగా రాసి పెట్టేవాడు. ఎందుకంటే విధి మనకి ఎప్పుడూ కూడా సరైన తోడునే జంటగా ఇస్తుంది. ఈ భార్యలో ఉన్న లోపాలను చూడడం మానేయండి, వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడండి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు. మన ఇంట్లో ఉన్న వారి లోపాలు మనకి కనిపిస్తాయి, ఎదుటి వారిలో ఉన్న లోపాలు మనకెలా తెలుస్తాయి? మనకి తెలియవు కాబట్టి వారిలో లోపాలే లేవు అనుకోకూడదు. భార్యాభర్తలిద్దరూ ఒకరి లోపాలను ఒకరు ఎంచుకోకుండా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఈ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారం చూడవలసి ఉంటుంది. అంతేకాని మీ జీవితంలో మీరే ఒకరికి ఒకరు సమస్యగా మారకూడదు. ఇక ఐదవది, మంచి భర్త తన భార్యను ఎప్పుడూ వదులుకోవాలని అనుకోడు. అతను బ్రతికున్నంత వరకు భార్యతోనే ఉండాలని కోరుకుంటాడు. మీ భార్య మీద మీరు పంతాన్ని అధికారాన్ని కాదు, కాస్త ప్రేమను చూపించండి. మీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకున్నా పైకి కనిపించదు, పైకి కాస్త ప్రేమైనా చూపించండి. అప్పుడు మీరు అడగకుండానే మీ భార్య మీ దారిలోకొచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి మిత్రమా, ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 సంవత్సరాలు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తారింట్లో పూర్తిగా మొత్తం జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు తనకి ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, కొంతమందితో ఎంత పరిచయం ఉన్నా మనసులో ఉన్నవేమీ పంచుకోలేము, కొంతమందితో తక్కువ పరిచయంతో మనసులో ఉన్నవన్నీ పంచుకుంటాము. అంటే పరిచయం మనిషితో కాదు, మనస్సుతో అని కాదనగలరా? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, అలాగే కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని వద్దనుకోవాలి, కొన్నిటిని వదిలేయాలి. అప్పుడే మనిషికి మనశ్శాంతి దొరుకుతుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.